పెద్దలు సుధాకర్ రెడ్డి గారు మన రాష్ట్రంలో మన దేశంలో మనందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చినవారు. జీవిత కాలం అంతా కూడా నిబద్ధతతో విలువల కోసం వ్యక్తిగతంగా అపారమైనటువంటి సౌమ్యతని నిరాడంబరతని ఒక పార్టీ నాయకులుగా సిద్ధాంతాన్ని నిజాయితీని నిరంతరం పాటించినవాడు. వారి వేళ ఈ కీలకమైనటువంటి జాతీయ పార్టీకి జాతీయ స్థాయిలో సారథ్యం అందించడం మన దురదృష్టంగా భావిస్తున్నాం. లోక్సత్తా పార్టీ అందుకు వారిని మనసారా అభినందిస్తున్నది. వారి నాయకత్వాన్ని ఈ దేశంలో రాష్ట్రంలో మౌలికమైన మార్పు రావడం కోసం చెప్పని వినియోగిస్తారన్న పూర్తి భరోసా మాకున్నది. ఆ నేపథ్యంలో అవినీతికి వ్యతిరేకంగా ఏ రకమైనటువంటి సంస్థాగత మార్పులు కావాలన్న విషయం గతంలో పెద్ద సుధాకర్ రెడ్డి గారితోను, బర్ధన్ గారితోను, నారాయణ గారితోను, గతంలో బర్ధన్ గారు వారి ఇక్కడ ఉన్నప్పుడు కూర్చొని ఇదే సమావేశంలో నిన్న చర్చించడం జరిగింది. ఆ తర్వాత కొన్ని పరిణామాలు సంభవించినాయి. వాటిని లోక్సత్తా దానిలో చేసినటువంటి పోరాటాన్ని చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని వారికి వివరించడం జరిగింది. సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ రెండు మౌలికమైన అంశాలు ఇవాళ ఈ దేశాన్ని రాజకీయ సంక్షోభం నుంచి గట్టెక్కించడం కోసం ఎన్నికల వ్యవస్థలో మౌలికమైన మార్పు రావాలి. ఒక ఓటు ఎక్కువ వస్తే నెగ్గుతారు, ఒక ఓటు తక్కువైతే ఓడిపోతారు అనే పరిస్థితి ఉన్నంతకాలం కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, ఎన్నికల్ని వ్యాపారంగా మార్చడం, ఈ దేశాన్ని దోచుకోవటం అనివార్యమవుతున్నదే సాంప్రదాయ పార్టీల నుంచి. దానికి ప్రత్యామ్నాయ వ్యవస్థ కావాలి, అన్ని భావాలకి అన్ని వర్గాలకి గొంతు కావాలి, ప్రాతినిధ్యం కావాలని చెప్పంటే ప్రపంచంలో అత్యధిక దేశాల్లో ఉన్నటువంటి తమాషా పద్ధతి అత్యవసరం. కేవలం బ్రిటన్లోనూ, బ్రిటన్ గతంలో పాలించినటువంటి వలస దేశాల్లో మాత్రమే మన దేశంలో ఎన్నికల వ్యవస్థ ఉన్నది. బ్రిటన్లో కూడా స్థానిక ఎన్నికల్లో కానీ, యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ, రీజనల్ పార్లమెంట్స్ ఈ మధ్య స్కాట్లాండ్, వేల్స్, నార్థర్న్ ఐలాండ్ అక్కడ కానీ దామర్ష పద్ధతి ప్రవేశపెట్టారు. ఆస్ట్రేలియాలో ఎన్నికల వ్యవస్థ మార్చుకున్నారు, ఆల్టర్నేటివ్ సిస్టమ్ వచ్చింది. న్యూజిలాండ్లో దామర్ష పద్ధతి వచ్చింది. కేవలం బ్రిటన్, భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అమెరికా ఇలాంటి కొన్ని దేశాలకు మాత్రమే పరిమితమైన వ్యవస్థ ఉంది ప్రస్తుతం. నేపాల్లో కూడా పార్షిక్గా వచ్చింది, పాక్షికంగా వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ వేళ రాజకీయ సంక్షోభం నుంచి బయటకు రావడానికి దామాష పద్ధతి అవసరం చెప్పిన వామపక్ష పార్టీలు నిరంతరం వాదిస్తున్నాయి. దాన్ని కీలకమైన అంశంగా ఇటీవలి పార్టీ జాతీయ సభల్లో, జాతీయ మహాసభల్లో సిపిఐ తీసుకోవడం మాకు ఆనందాన్ని కలిగజేస్తున్నది. పెద్ద సుధాకర్ రెడ్డి గారి నాయకత్వంలో దీని పట్ల దేశంలో ప్రజలకు అవగాహన కలగడానికి, ఈ వ్యవస్థని దేశాన్ని నష్టం కలగకుండా రూపొందించడానికి, దేశ ఐక్యతను పెంచే విధంగా రూపొందించడానికి వారి నాయకత్వం ఉపయోగపడటం మేము పూర్తిగా నమ్ముతున్నాం. అట్లాగే స్థానిక ప్రభుత్వాల సాధికారత విషయంలో కమ్యూనిస్ట్ పార్టీకి పొరి నుంచి కూడా స్పష్టమైన అవగాహన, పూర్తి నిబద్ధత ఉన్నాయి. ఈవేళ జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రంలో కూడా స్థానిక ఎన్నికల్లో 75% ప్రజలు ఓటు వేశారు. అసెంబ్లీ పార్లమెంట్కి 5% కూడా ఓట్లేవైనటువంటి పరిస్థితుల్లో అది గొప్ప పరిణామం. ప్రజల్లో మా బాగోగులు మా ఊళ్ళో, మా పట్టణంలో, మా వార్డులో మేము చేసుకోవాలని ఆకాంక్ష బలంగా ఉన్నాం. ఎమ్మెల్యే రాజ్యాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఏ పాత్ర లేకుండా చేసి అధికారాన్ని కేంద్రీకరించే వ్యవస్థను మొత్తాన్ని కూడా గందరగోళంలో పడిస్తున్న నేపథ్యంలో వామపక్షాల నుంచి, ప్రధానంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి, పెద్ద సుధాకర్ రెడ్డి గారి నుంచి ఈవేళ దేశంలో నాయకత్వం అవసరం. రాజ్యాంగ సవరణలు పేరుకొచ్చినా కూడా వాస్తవానికి చాలా పేలవమైన స్థానిక ప్రభుత్వాలు ఏర్పాటు జరిగింది. నిజంగా బలమైన ప్రభుత్వాలు ఏర్పాటు కావాలి స్థానికంగా. మూడవ అంచె ప్రభుత్వం, రాష్ట్రం ఎంత బలంగా ఉందో మూడవ అంచె ప్రభుత్వం అంత బలంగా ఉండాలి. ఇక రాష్ట్రంలో ఈవేళ మనందరికీ తెలుసు ఒక అసాధారణమైనటువంటి పరిస్థితి. సాంప్రదాయ రాజకీయ పార్టీల మీద పూర్తిగా నమ్మకం పోయిన పరిస్థితి.
ప్రత్యామ్నాయం కోసం వెతుకులాడే పరిస్థితి ఉత్పన్నమైంది. ఈ నేపథ్యంలో నిబద్ధతకి, నిజాయితీకి, అధికార వికేంద్రీకరణకి, విద్య ఆరోగ్యానికి, ఎన్నికల సంస్కరణలకి, మద్యం నియంత్రణకి, ప్రజల హక్కులు కాపాడటానికి, లౌకికమైనటువంటి వ్యవస్థ నిర్మాణానికి, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకి పూర్తిగా అంకితమైన వామపక్ష పార్టీలు ఈవేళ మన రాష్ట్రంలో ప్రత్యేకంగా చొరవ తీసుకుని నాయకత్వాన్ని ఇచ్చి ప్రత్యామ్నాయం ప్రజలకు పనికొచ్చేది అందించగల విశ్వాసాన్ని కలిగించే తరుణం అవసరమైన మేము అభిప్రాయపడుతున్నాం. దీనిలో ప్రధానంగా కీలకమైన పాత్రని తీసుకోవాల్సిందిగా పెద్ద సుధాకర్ రెడ్డి గారిని మేము కోరుతున్నాం. లోక్సత్తా అలాంటి ఏర్పాటు కనుక సాధ్యమైనట్లయితే నిర్మాణాత్మక కార్యక్రమం కోసం చెప్పని, ఒక మౌలికమైన మార్పు కోసం చెప్పని, కేవలం అధికారం మారడం కాకుండా వ్యవస్థలో మౌలికమైన మార్పు తీసుకురావడం కోసం చెప్పని జరిగేటువంటి ఆ ప్రయత్నంలో లోక్సత్తా పూర్తిగా వారందరితో కలిసి పాలు పంచుకుంటుంది ఆ ప్రయత్నం జరిగితే. అయితే ఇలాంటివన్నీ హడావిడిగా ఆషామాషిగా జరిగేవి కాదు, చిత్తశుద్ధితో మనసు పెట్టి జరగాలి తప్ప ఇది కేవలం పొత్తులు ఉడబెట్టడం జరిగేది కాదు, సర్దుబాటు జరిగేది కాదు. దానికి బోడంత లోతైన చర్చ సమాజంలో జరగాలి, వివిధ పార్టీలో జరగాలి. దానికి ఈ వెంట సమావేశం నాంది పెడుతుంది. మేము ఆశిస్తున్నాం విషయాన్ని చర్చించుకున్నా తప్ప ప్రత్యేకంగా ఉప ఎన్నికల గురించి వాస్తవానికి ఇక్కడే మేము ఎన్నికల పొత్తులు, ఎత్తుగడలు, ఉప ఎన్నికలు, రాబోయే ఫ్రంట్లు ఇవి చర్చించలేదు. దానికి ఇంకా సమయం తర్వాత సహజంగా మా రాష్ట్ర పార్టీ నాయకులు లేకుండా నేనేమి దానికి సంబంధించినటువంటి విషయాల్లో నిర్ణయం చేయడానికి రాష్ట్రంలో ఒక మంచి వాతావరణం రావాలని, రాష్ట్రంలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి పద్ధతుల్లో అలాంటి వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితి రావాలనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే దీనికి సంబంధించినటువంటి విషయాలు వాళ్ళు ఇందాక చెప్పినట్టుగా ఓ పోటీ చర్చించుకొని నిర్ణయం చేసేటువంటివి కాదు. తర్వాత మేము గతంలో చెప్పాం, ఇవాళ చెప్తున్నాం, ఇవాళ ప్రజల మౌలిక సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలు, పోరాటాలు, ఆందోళనలు ఇవి ప్రధానమే. మేము ఎన్నికల కోసం పుట్టిన పార్టీగా మేము భావించట్లేదు. కాబట్టి ఎన్నికలైపోయిన మరుసటి రోజు నుంచి ఎన్నికలు నిర్ణయించుకోకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎట్లా గెలవాలనేటువంటి అంశం మీద, ఎన్ని సీట్లు గెలవాలనే అంశం మీద కాన్సన్ట్రేషన్ గతంలో లేదు, భవిష్యత్తులో ఉంటుంది. మా పార్టీకి సంబంధించినంత వరకు ఒక విషయం మీకు స్పష్టం చేయాలి, శాసనసభ లోపల బయట పోరాటాలు చేసేటువంటి పార్టీగా మా పార్టీ నిబంధనల్లోనూ మా పార్టీ లక్ష్యాల్లోనూ పెడుతుంది. లోపల మా ప్రతినిధులు ఉంటే ఎఫెక్టివ్గా మా గడ వినిపిస్తారు, లోపల లేకపోతే ఇంకా ఎఫెక్టివ్గా బయట మా పోరాటాలు చేస్తారు. తెలంగాణ సంస్కృతి మాట్లాడుతున్నాను. భారత కమ్యూనిస్ట్ పార్టీ వాడు ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఏర్పాటు కావాలని చెప్పని చాలా స్పష్టమైన నిర్ణయం చేశారు. లోక్సత్తా పార్టీ ఒక ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలను విస్మరించడం అసాధ్యం, కాబట్టి ఖచ్చితంగా దాన్ని పరిగణనలో తీసుకుని మేము వెంటనే సమగ్రమైన సామరస్యమైన పరిష్కారాన్ని సాధించాలి, ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చాలి.
ఆ సమగ్రమైన సామరస్యమైన పరిష్కారంలో భాగంగా వచ్చేటువంటి తెలంగాణను పూర్తిగా స్వాగతిస్తున్నామని చెప్పి నేను స్పష్టమైన ప్రకటన చేశాను. సిపిఎం వారు వారి దృష్టిలో వారు చెప్పాలి, నేను చెప్పాను, నేను విన్నది ఒక పౌరుడుగా. ఈవేళ దేశంలో ఉన్న పరిస్థితుల్లో సమైక్య రాష్ట్రమే మంచిది నమ్ముతున్నాము, కానీ ఈవేళ దేశంలో అధికారంలో కానీ లేకపోతే పలుకుబడిలో కానీ ఉన్నటువంటి పార్టీలు కలిసి వచ్చి సమగ్రమైన పరిష్కారంతో రాష్ట్ర దేశం చేస్తే మేము అడ్డుపడని కూడా స్పష్టంగా చెప్తున్నాను. శాసనసభలో రంగారెడ్డి గారు మాట్లాడుతున్న స్వయంగా విన్నా. కాబట్టి ఖచ్చితంగా కొన్ని అంశాల్లో ఎవరి బంధం వారుకుంటుంది, దానిలో ఏ మేరకు ఏకాభిప్రాయం సాధ్యమో చూడవచ్చు. కానీ 190 మౌలికమైన అంశాల్లో అన్నిటి మించి ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయాన్ని చూపెట్టాలి ప్రజలకి. కేవలం అధికారమే లక్ష్యంగా రాజకీయం నడకూడదు, అధికార మార్గం మాత్రమైనటువంటి విషయంలో దేశంలో భావజాలం ఇచ్చే కీలకమైన పాత్రని స్వతంత్రానికి ముందు తర్వాత నిర్వహించినటువంటి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకి కొత్తగా ఒక ప్రజాస్వామ్య ఉద్యమంగా వచ్చి ఈవేళ రాజకీయంగా ప్రజల సమీకృత అవసరమైన భావంతో వచ్చినటువంటి మేము చాలా చిన్నవాళ్ళం. లోక్సత్తాకి 190 విషయాల్లో ఒకే లక్ష్యాలు, కానీ కొన్ని ఖచ్చితంగా కొన్ని విషయాల్లో పరస్పర గౌరవంతో వీటిపై చర్చ జరుపుకోవాలి. ఒకే పార్టీలో కూడా ఏ ఇద్దరు 100 కోట్లు అంగీకరించడం సాధ్యం కాదు. అంచేత ఈవేళ మనసుకు మాట్లాడుకున్నాను, ఎవరు కూడా రాజకీయం ఏదో వెనకాల దాచుకుని రహస్యంగా మాట్లాడు, లేదా ఇక్కడేదో ఏమంటారు దాన్ని బార్గెనింగ్ అలాంటి దానికి వెళ్ళిన పెద్ద చెప్పినట్టు. అదే రీతిన ఖచ్చితంగా ఆపక్ష పార్టీలో ఒక పేరు కూడా మాట్లాడుకుంటారు, నేను కూడా మాట్లాడుకుంటున్నాను. అలాగే నేను కూడా సిపిఎంతో తన నిజాయితీగా మా భావాన్ని వరకు తెలియజేస్తే వారి భావాన్ని తెలిసిన ప్రయత్నం చేస్తాం. ఈవేళ ఈ రాష్ట్ర ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయాన్ని కోరుతున్నారు. కేవలం ఈ ప్రభుత్వం స్థానంలో ఆ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి స్థానంలో ముఖ్యమంత్రి అయితే తృప్తిపడే పరిస్థితుల్లో ప్రజలు లేరు. అది కాదు పరిష్కారం. అది చూపెట్టే శక్తి కేవలం వామపక్ష పార్టీలు, లోక్సత్తా లాంటి నైతిక రాజకీయాలకి అధికార వికేంద్రీకరణకి విరుణించేటువంటి పార్టీల ద్వారా మాత్రమే సాధ్యం తప్ప రాజకీయాన్ని వ్యాపారంగా చేసిన పార్టీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. ఎవరొచ్చినా కూడా పరిస్థితి ఇదే కొనసాగుతుంది, అది మా నిశ్చిత. మన ఎన్నికల వ్యవస్థలో 3వ పార్టీకి ఎప్పుడు కష్టం ఇది పెద్ద రహస్యం ఉంది, ముందుకొచ్చి చేస్తుంది, తల్లకొచ్చి వస్తారు అది కాదు. కానీ ఈవేళ అసలు మీరు అనుకున్న 2 పార్టీలే పతనం అయిపోతుంటే అది కూడా రహస్యమేనా? మీకు రహస్యం ఉందా? ఒక అసాధారణ పరిస్థితి రాష్ట్రం ఉత్పన్నమైంది. రాష్ట్ర రాజకీయంలో 30 నుంచి ప్రధాన పాత్ర వహించిన 2 పార్టీలు కూడా ప్రజల తిరస్కరణకు గురవుతున్నాయి. నేను వివరాలు గడదలుచుకోలేదు, మేము వాళ్ళని తెలుదలుచుకోవాలి, కాదు నేను వేదిక ఉపయోగించుకున్నాను. కానీ ఖచ్చితంగా ఒక అసాధారణమైన సంక్షేపం ఉందన్న విషయం మీరు అంత అంగీకరిస్తారు కదా? ఈ నేపథ్యంలో విలువల కోసం, నిర్దిష్టమైన ఎజెండా కోసం, లౌకికవాదం కోసం ఈ దేశంలో రాజ్యాంగ హక్కులు అందరికీ సమానంగా అందాలని చెప్పని లక్ష్యం కోసం, విద్య ఆరోగ్యం అందరికీ అందాలి, వివక్ష సమర్థం కావాలన్నటువంటి లక్ష్యం కోసం నిరంతరం పోరాడుతున్నటువంటి శక్తులు రాజకీయాల్లో ఉండొచ్చు, రాజకీయాల్లో బయట ఉండొచ్చు, ఇలా చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉండొచ్చు, బోల్డ్ చరిత్ర ఉండొచ్చు, కొత్తగా రాజకీయాల్లో ఉండొచ్చు, ఇలాంటి శక్తులు కలగకపోతే ఈ దేశంలో మౌలిక మార్పు ఎట్లా వస్తుంది? కాబట్టి దానికోసం ఒక నిజాయితీ ప్రయత్నం జరగాలి. సాధ్యాసాధ్యాలు ఆయా పరిస్థితులను బట్టి, సమాజ స్పందన బట్టి కూడా ఉంటాయి. వారిని అడగాల్సిన ప్రశ్న ముందు నుంచి అడతారు. ఇప్పుడు వారి మాట అది మీరు ఆలోచించండి, ఎవరి చరిత్ర, ఎవరు ఎవరు ఆలోచన, ఎవరికి అవగాహన, దాని గురించి మేము మాట్లాడుతుంటాము.
అని ఏమిటి చెడుగా చెప్పేస్తే అప్పుడు నేను సంతోషం. ఎందుగా పాప అడుగుతున్నా ఎప్పుడైంది అయిపోయినట్టును పట్టుకొని మళ్ళీ అందుకే మంత్రి పదవి వచ్చిందా, ముఖ్యమంత్రి పదవి వచ్చిందా, సెంట్రల్ పదవి వచ్చిందా, ఏ పదవి రాలే ఆయన పట్టుకు ఎప్పుడు తెచ్చేయాలో సార్తుంది నీ కోరిక. విడిచిపెట్టి ఆయన బాధలు ఆయన ఉంటే ఇప్పుడు మేము ఇందాక కూడా నేను చెప్పాను ప్రత్యామ్నాయాన్ని గురించి, రాష్ట్రంలో ప్రగతి గురించి మేము చర్చించలేదు. మీరు మళ్ళీ దాని చుట్టూ చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. రెండవది మిత్రుల్లో ఒకటి సిపిఐ సిపిఐ మధ్య డిఫరెన్స్. ఇలా మొదటి మీరు ఎవరు ఉన్నారు ఎలక్ట్రిసిటీ మీద కలిసి పనిచేసింది, డిఫరెన్స్ గురించే చెప్తున్నారు తప్ప ఐక్యంగా పోరాటాల గురించి మీరు ఎందుకు ఆలోచించట్లేదు? డిఫరెన్స్ ఉంది, సమస్యల మీద ఐక్య పోరాటాలు చేస్తాం. అభిప్రాయాలను ఏకీభావం ఉంది అని చెప్పాను. ఇప్పుడు ఇప్పుడే కాదు, చాలా కాలం నుంచి మేము ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ కోసం చేస్తున్నాము. వారు ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ కోసం ఈ మధ్యకాలంలో అనేక ఆందోళనలు, ఉద్యమాలు, కార్యక్రమాలు ఇవన్నీ చేశాము. భవిష్యత్తులో ఐక్య కార్యాలయంలో లేకపోతే కలిసి పనిచేయడానికి ఉన్నటువంటి అవకాశాలు వాటి గురించి కూడా చర్చించుకుంటాం సహజంగా దానిపై. సార్ జేపీ గారు, ఇప్పుడు రెండు పార్టీల నుంచి రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా మూడో పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, దాన్ని కలుపుతున్నాం. మూడో ప్రత్యామ్నాయంగా మూడో పార్టీ రాష్ట్రంలో ఆ రెండు పార్టీలు ఏదైతే, ఇప్పుడు మేము పదే పదే ఒక మాట చెప్తున్నాం, పార్టీలు వేరుగా పెట్టినంత మాత్రాన అవి ప్రత్యామ్నాయాలు కావు. విధానాలు ప్రత్యామ్నాయమని మేము చెప్తున్నాం, విధానాల మీద ప్రత్యామ్నాయాలు అని పార్టీలు మారినా నాయకులు మారినా అదే రకమైనటువంటి విధానాలు ప్రత్యామ్నాయాలు కావు. చిరంజీవికి సంబంధించినటువంటి అంశం మీద కూడా ఆయన ప్రత్యామ్నాయం అధికారంలో ప్రత్యామ్నాయం తప్ప విధానాల్లో ప్రత్యామ్నాయమే ఆయన ఎప్పుడూ చెప్పలేదు. ఆయనకు అనవసరంగా ఆయన లోపు పెట్టి చెప్పాల్సిన అవసరం ఏం లేదు బాబు. ఓకే, థ్యాంక్ యూ. వారి పార్టీ వదలేకపోయినందువల్ల ఆయన సమస్య ఏంటంటే, ఎవరైనా ఒకరు ఒక పార్టీని విలీనం చేసినంత మాత్రం రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా పోదు కదా. ఓ ఎలక్షన్లో పార్టీ ఓడిపోయినా అది అదృశ్యం కాదు, లేక తాత్కాలికంగా ఒక పార్టీ ఇంకో పార్టీలో విలీనమైనా రాష్ట్రంలో ఇంకా ప్రత్యామ్నాయం లేకుండా పోదాలని. దానికి సంబంధించి ఐ థింక్ యూఆర్ రీడింగ్ టూ మచ్ అబౌట్ ఇట్. లేదు సార్, నాకు రీడ్ అబౌట్ ఇట్. జయప్రకాష్ గారు సమయం తీసుకొని ఇక్కడికి వచ్చి వారి అభిప్రాయాలు తెలియజేసి మాంతం తీసుకునేటువంటి సందర్భంగా నన్ను అభినందించినందుకు ప్రత్యేకంగా వారికి నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే కాదు, గతంలో కూడా మేము అనేక సార్లు అభిప్రాయాలు వ్యక్తం చేసుకున్నాం. పార్లమెంటులో ఎంత తర్వాలనేటువంటి ఒక ప్రైవేట్ బిల్లు పెట్టడానికి జయప్రకాష్ నారాయణ గారు గతంలో ఈ అంశం మీద చేసినటువంటిది చాలా ప్రధానంగా నేను వాళ్ళతో సంప్రదించాను. ఇట్లా బిల్లు పెడుతున్నానని కూడా చెప్పాను, చెప్పి వారి సలహాలను కూడా తీసుకుని ప్రైవేట్ డ్రైవర్స్ బిల్లు పెట్టి దానిపై ఒక పెద్ద చర్చ వీటన్నింటిని సాగించాం. మేము టైం టు టైం టచ్ విత్ ఈచ్ అదర్. థ్యాంక్ యూ వెరీ మచ్.